ఉన్నారు. వాలంటీర్లతో ప్రెషర్ చేయించి మీ ఇల్లు పీకేస్తాం, మీ స్థలం పీకేసుకుంటాం, లాగేసుకుంటాం అంటే చిరాకు పడుతుంది. కామన్ సెన్స్, కొన్ని కాంట్రాక్ట్ జాతకాలేదు, ఇంకోటి మాట్లాడాలి కదా ఏంటనేటువంటిది. లేదా వాళ్ళకి ఇదిగో మొత్తం కలిపి 2.5 లక్షలు అవుతుంది, మీకు 2 లక్షలు మేము ఇస్తున్నాం, 50,000 వేసుకోమంటే వేసుకుంటాం. అట్టా కాకుండా 5 లక్షలు ఏంటి దగ్గర, మేము అప్పు ఇప్పించాం కదా లేకపోతే అది ఇప్పించాం కదా అంటే ఎట్లా నడుస్తుంది? అలాంటిది రైట్ చేయగలుగుతుంది జనసేన. తెలుగుదేశానికి వచ్చేటోడికి వీళ్ళు అసలు మేము కట్టించిస్తామని చెప్పి ఏది కట్టించలేకపోతారు కదా, అలాగే డబ్బులు కూడా తీసుకుని అది సగం అయింది లేకపోతే 30 అయింది, మేము ఉంటే కనుక పూర్తి చేసి ఉండొద్దని ఎవడన్నా నువ్వు ఇచ్చేశానని ఇప్పుడు చెప్పావు. 2018లోనే అయిపోవాల్సిన ప్రాజెక్ట్ కదా, అయిపోయిందని చెప్పినోడివి 19 తర్వాత గృహప్రవేశాలు కూడా చేయించి చివరికి ఏం చేయాలి. కాబట్టి వాళ్ళకి లేని అడ్వాంటేజ్ జనసేనకు ఉంది కాబట్టి నడుస్తుంది. ఇప్పుడు అలాంటప్పుడు నువ్వు కర్మ ఏంటి, అప్పుడు నీది కర్మే కదా. అంటే చంద్రబాబు గారి ఆలోచనలో క్లాస్ నుంచి మాస్ వైపుకి వెళ్తున్నాయా ఈ టైటిల్స్ చూస్తుంటే, బాధురే గానీ ఇదేం కర్మ గానీ, అంటే మాస్ పీపుల్ ని ఆకట్టుకుంటే అధికారంలోకి రావడం చాలా సునాయాసంగా వెళ్ళచ్చు ముందుకి అనే రాజకీయం. బేసిక్ గా నాకు తెలిసి ఆ ప్రోగ్రామ్ ఆ టైటిల్లోనే ఫెయిల్యూరు. ఒక రాజకీయ పార్టీ పెట్టాల్సిన కార్యక్రమపు కాన్సెప్ట్ లో లేదు. ఉందాతనం ఉండాలా ఒక కార్యక్రమానికి, బాధుడే బాధుడు దాంట్లో కొంత హుందాతనం ఉంది. ఆయన డైలాగ్లో తీసుకున్నారు జగన్ అన్నారు కాబట్టి తీసుకున్నారు. ఇట్లాంటివన్నీ ఏంటంటే సినిమాలకే చిరాకు పడుతుంది. ఇప్పుడు అదేంటి ఇడియట్టు, పోకిరీలు, ఇట్లాంటి ఫస్ట్ బానే ఉంది, తర్వాత ఏమైంది టైటిల్స్ కి చిరాకు పొట్ల జనాలకి, లైగర్లు ఇట్లాంటివి వచ్చేటప్పటికి